గత కొంతకాలంగా ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుంటూ బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వం విషయంలో సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కనిపిస్తున్న ఏపీ బీజేపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వ లోపాలను హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు టీడీపీ మాదిరిగానే తాము కూడా వేసిపికి రాజకీయ శత్రువు అన్న సంకేతాలు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు అందుకే గత కొద్ది కాలంగా ఏపీ బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను జగన్ ప్రభుత్వం పేరు మార్చి వాడుకుంటోంది అంటూ విమర్శలు చేస్తున్నారు అలాగే కేంద్ర బడ్జెట్కు ఏపీ బడ్జెట్ కి లింకు పెట్టి విమర్శలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు వస్తున్న క్రమంలో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న బీజేపీ నేతలు ఈ సందర్భంగా ఏపీలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యంగా ఐవై కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక్క క్లిక్తో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు అసలు బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్ ను చూడాలని బడ్జెట్ ను ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే ఏపీ బడ్జెట్ ను చూడాలని అన్నారు ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో ముప్పై ఏడు వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని కానీ యాభై ఏడు వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్ నొక్కి వాటిని జనాలకు పంచేశారని విమర్శించారు ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లు బాగుపడినట్టు ఎక్కడా లేదని అది వ్యక్తి అయినా సంస్థ ప్రభుత్వం ప్రభుత్వమైనా అదే జరుగుతుందని కృష్ణరావు విమర్శలు చేశారు ఇక సోము వీర్రాజు వంటివారు ఇంతే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అయితే వైసీపీ బీజేపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేసినా జనాలు మాత్రం బీజేపీని నమ్మనట్టుగానే వ్యవహరిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందిస్తుందని కానీ ఏపీ బీజేపీ నేతలు వాటిపైన విమర్శలు చేయడం రాజకీయ డ్రామా అన్నట్లుగా జనాల్లోకి వెళ్లడంతోనే ఏపీ బీజేపీ నేతలు ఎంతగా గొంతు పెంచినా ప్రయోజనం లేదనట్లుగా పరిస్థితి తయారైంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి